తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి 2 రోజులు అయితే పోలీస్ కస్టడీకి ఇవ్వమని అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఎలా చేస్తారు ఏంటనే విషయం పైన ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనే మాట్లాడడానికి ప్రస్తుతం అడ్వకేట్ సాయిరామ్ గారు ఉన్నారు. సాయిరామ్ గారితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ప్రొసీజర్, ఏంటి నెక్స్ట్ జరగబోయే స్టెప్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? స్టెప్స్ చాలా క్లియర్, ఏం లేదు. పోలీస్ కస్టడీకి పోలీసు వాళ్ళు అడిగినట్టుగానే 2 రోజులకి ఏసీబీ కోర్టు అనుమతించడం జరిగింది. ఈ 2 రోజులు కూడా పొద్దున 9:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విచారించండి. ఆయన ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆయన వృద్ధాప్యాన్ని, ఈ రెండింటిని పరిగణలోనికి తీసుకొని ఆయనకి ఒక లాయర్ సమక్షంలో విచారించమని కొంచెం గైడ్ లైన్స్ కోర్టు ఇచ్చింది. దాని ప్రకారం చేయడానికి సిఐడి పోలీసులు కూడా ఎటువంటి అభ్యంతరం అనేది తెలపలేదు. ఆ రకంగానే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఇది హైకోర్టులో జరిగినటువంటి స్క్వాష్ పిటిషను ఏదైతే డిస్మిస్ అయిందో ఆ తర్వాత వచ్చినటువంటి తీర్పుగా పరిగణించాలి. ఇది యాక్చువల్గా 3 రోజుల క్రితమే రావాల్సి ఉన్నా కూడా ఈ తీర్పు హైకోర్టు నుంచి స్క్వాష్ పిటిషన్ ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది ఒక సందిగ్ధత ఉంది గనక అది ఇవాళ తీర్పు వెలువడుతుంది అని చెప్పేసి తెలిసిన సందర్భంలో ఇవాళ 2:30కి నేను దీని మీద జడ్జిమెంట్ చెబుతాను అని చెప్పేసి ఇంతకుముందు జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇవాళ పొద్దున కూడా దాని మీద జరిగినాయి. అయితే ఇవాళ ఆనరబుల్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసినటువంటి స్క్వాష్ పిటిషను ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేసింది. ఆ సందర్భంలో ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు ఆయన్ని 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది. దానిలో ఇంత ముందు చెప్పినట్టుగా కండిషన్లు అవి. అయితే యాక్చువల్గా ఇవాళతో ఆయనకు ఉన్నటువంటి రిమాండ్ ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ఇంకో 2 రోజుల పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆయన సహకరిస్తేనే, ఆయన సహకరించకుండా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, ఎవరో తెలియదు, గుర్తుపట్టలేకపోతున్నాను, ఇలాంటి మాటలు చెప్పడం అనేది కుదరదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకొక 2 రోజులు 3 రోజులు కస్టడీని పెంచమని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ పోలీసులు వ్యవహరిస్తారు. అంటే సార్, 2 రోజులు 5 రోజులు సమయం అడితే కేవలం 2 రోజులు ఇచ్చారు కదా, గడువు సరిపోతుందా లేకపోతే ఏంటి ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? యాక్చువల్గా 5 రోజులు వాళ్ళు అడిగారు. 2 రోజులే ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే ఈ 2 రోజుల్లో ఆయన రిమాండ్ కూడా ఎల్లుండితో అయిపోతుంది. ఈ అయిపోతున్న సందర్భంలో ఈయనకి ఆ 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చి అది కనుక చాలకపోతే, సహకరించకపోతే ఆ సందర్భంలో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది.